ఆదివాసీయుల సామాజిక హక్కులే పరిరక్షణే ధ్యేయంగా విశాఖలో 21న జరిగే జాతీయ స్థాయిలో ఆదివాసీల సదస్సు సక్సెస్ చేయాలని కోరారు సామాజికవేత్త రమణమూర్తి. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సదస్సు గోడపత్రికను ప్రదర్శించారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, వ్యతిరేక శక్తుల ఆగడాలపై ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను డిమాండ్ చేశారు. 21న జరిగే సదస్సుకు జార్ఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు వాసవి క్రో హాజరవుతున్నట్లు రమణమూర్తి తెలిపారు. ఆదివాసీ రచయిత్రి, ఆమె సామాజిక కార్యకర్త మేడం వాసవి క్రో ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్నారు. వీరికి అలాగే పొల్లా త్రినాథరావు గారు న్యాయవాది, ఆదివాసీ హక్కుల రచయిత, ఆయన కూడా గెస్ట్గా ఇక్కడికి అటెండ్ అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వేములపల్లి వెంకటరామయ్య గారు మంచి రచయిత, ఆదివాసీల గురించి అనేక రచనలు చేశారు, వారు కూడా ఆ రోజు వస్తున్నారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ జాతీయ సదస్సులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసీలకి ద్రోహం చేయడానికి తలపెట్టిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మొత్తం కార్యక్రమానికి ఆహ్వాన సంఘ గౌరవ అధ్యక్షులుగా ఐఏఎస్ అధికారి మన ఈఎస్ శర్మ గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు. అలాగే కాకుండా అన్ని ప్రజా సంఘాలు కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు భుజాన వేసుకొని ఆదివాసీల తరఫున పోరాడడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆదివాసీ రచయిత